ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వికృత రూపాన్ని సంతరించుకుంటోంది ఇప్పుడు ఎన్నికలు పెడతానని రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటున్నారు ఎన్నికలు జరపద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఇందుకు కంప్లీట్ రివర్స్ మొదట్లో జరిగింది అప్పుడు ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది పెట్టము అని చెప్పి ఎన్నికల కమిషనర్ వాయిదా వేశారు సో ఆ రోజు ఎన్నిక పెట్టనని వాయిదా కరోనా ఉంది సో ఎన్నికలు పెట్టలేము అని వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ ఏమో ఇప్పుడు ఎన్నికలు పెట్టడానికి ఉబలాడపడుతున్నాడు అప్పుడు కరోనా ఉన్నా కూడా కేసులు పెరుగుతాయన్న భయం ఉన్నా కూడా ఎన్నికలు పెట్టమని అడిగిన ప్రభుత్వము ఇప్పుడేమో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నా కూడా ఎన్నికలు పెట్టకూడదు దీనివల్ల కరోనా పెరుగుతుంది అని అంటున్నారు దీన్ని బట్టి చూస్తుంటే కరోనా గురించి ఎవరు ఆలోచిస్తున్నట్టు లేదు వారి వారి రాజకీయ ప్రయోజనాలు దృక్పథాలను బట్టి మాత్రమే ఆలోచిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుందంటే ఆ రోజు మూడు వందల కేసులు కూడా దేశంలో లేనప్పుడు కేసులు పెరుగుతాయని చెప్పి మీరు ఎన్నికలు రద్దు చేశారు ఇప్పుడు ఇప్పటికీ కూడా రెండు వేల మూడు వేల కేసులు రిపోర్ట్ అవుతుంది ఇప్పుడు ఎన్నికలు పెడతారా అని అడుగుతున్నారు కానీ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఈ ఎన్నికలు అనేది రాజ్యాంగపరమైన బాధ్యత రాష్ట్రాల ఎన్నికలు ఎలా రాజ్యాంగపరమైన ప్రాధాన్యత కలిగి ఉంటాయో డెబ్బై మూడో డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక ఎన్నికలకు కూడా అదే రాజ్యాంగ హోదా అవుతుంది ఇవాళ మరి అసెంబ్లీ ఎన్నికలు జరగకుండా ఆగుతున్నాయా సో ఈ కరోనా టైంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కరోనా టైంలో దక్షిణ కొరియాలో సింగపూర్లో ఎన్నికలు జరిగాయి కరోనా టైంలో రా దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మధ్యప్రదేశ్లో ఇరవై ఎనిమిది సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కరోనా టైంలోనే మరి ఇంతగా అన్ని ఎన్నికలు జరుగుతుంటే అభ్యంతరం లేని ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు అభ్యంతరం ఏమిటి అనే ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు మీరే అడిగారు కదా అంతకుముందు ఎన్నికలు పెట్టమని ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అన్న ప్రశ్నకు జగన్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఒకటే సమాధానం ఏంటంటే పైకి చెప్పని సమాధానం ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఆ సీట్లో కూర్చున్నంత కాలం ఎన్నికలు పెట్టదలుచుకోలేదు ఇది చాలా క్లియర్ అయితే ఏకగ్రీవాలు బాగా ఎక్కువయ్యాయి సో ఈయన ఏకగ్రీవాలు ఎక్కడ రద్దు చేస్తాడో అని ఎన్నికలు వద్దంటున్నది అని ఒక విమర్శ ప్రజా ప్రతిపక్షాల నుంచి వస్తుంది నా అనుమానం అది కూడా ఉండదు ఎందుకంటే ఏకగ్రీవాలు ఉండాలా ఉంటాయా ఉండయా అనేది దానికో నిబంధన ఉంటుంది అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేతుల్లోనే ఉంటుందని నేను అనుకోను ఒకవేళ ఇష్టం వచ్చినట్టుగా ఏకగ్రీవాలను పై నిర్ణయం తీసుకుంటే రేపు కోర్టులు కూడా ఉన్నాయి సో అందువల్ల ప్రధానమైంది ఏంటంటే ఈ రమేష్ కుమార్ ఇంత ఎపిసోడ్ జరిగాక ఈయన రిటైర్ అక్కడే ఎన్నికలు జరపాలి ఈయన సమయంలో ఎన్నికలు జరపద్దు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఇందులో రాజకీయ కరోనా ఏమీ లేదు కరోనా పెరగడం కూడా ఏమీ లేదు ఇప్పుడు ఉదాహరణకు ఈయన రిటైర్ అయినాక కరోనా ఉంటుంది ఉంటే ఎన్నికలు జరపరా కరోనా ఉన్నా కూడా ఎన్నికలు జరుపుతారు ఇక ఎన్నికల కమిషనర్ వ్యవహార సరళి కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది గతంలోనే ఆయన మధ్యలో బీజేపీ నాయకులను కలవడం కానీ ఆయన ఎవరి మద్దతు లేకుండా తన కేసును సుప్రీంకోర్టులో చాలా కాస్ట్లీ లాయర్స్ ద్వారా వాది వాద ప్రతివాదాలు జరిగాయి అంటే ఆయన ఒక వ్యక్తిగా అంత పెద్ద లాయర్లను ఎఫర్ట్ చేయడం సాధ్యమే కాదు సో డెఫినెట్గా ఆయన వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయన్న విమర్శలకు ఇది బలం చేకూరుతోంది సో ఇంత తర్వాత మధ్యలో కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన తనకు తానుగా ప్రకటించుకోవడము ఇదంతా కూడా వివాదాస్పదమైంది అందువల్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రవర్తనా కూడా ప్రశ్నలు సహజంగానే ఉన్నాయి సో ఆ జాగ ఆయన పూర్తి తటస్థంగా ఉన్నాడని నేనైతే సర్టిఫికేట్ ఇవ్వలేను అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసలు రాజకీయాలతో సంబంధమే లేదు చాలా చాలా న్యూట్రల్గా ఉన్నారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాడి చేస్తోంది అని తెలుగుదేశం వాదన ఆ వాదన నేను అంగీకరించలేను ఎందుకంటే వ్యవహార స్థలాలు డెఫినెట్ నేను గతంలో కూడా కొన్ని క్వశ్చన్ రైజ్ చేశాను ఇక తెలుగుదేశం వాదన ఆ రోజేమో ఎన్నికలు వద్దన్నది మేము ఎన్నికలు పెట్టమని ఉబలాట పడుతోంది అది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగానే పెట్టాలంటుంది మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషన్గా ఉండంగానే ఎన్నికలు పెట్టడంలో పెట్టాలనుకోవడంలో తెలుగుదేశం కోరికేందో మనకు తెలియదు అయినా తెలుగుదేశం ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది స్థానిక ఎన్నికల్ని వాయిదా వేస్తోంది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోంది డెబ్బై మూడో రాజ్యాంగ సభ కూనీ చేస్తుంది అని తెలుగుదేశం అంటుంది అయ్యా అసలు ఈ ఎన్నికలు ఎప్పుడు జరగాలి టూ థౌజండ్ ఎయిటీన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరగాలి మీరే ఎందుకు ఎన్నికలు వాయిదా వేస్తారు అప్పుడే కరోనా లేదు ఏమీ లేదు నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారము ట్వంటీ ఎయిటీన్లోనే స్థానిక ఎన్నికలు జరిపి ఉంటే అసలు ఈ పంచాయతీ ఉండేది కాదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కనగబా ఇద కనగరాజు ఈ చర్చంతా ఏది ఉండేది కాదు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు భారీగా ఖర్చులు ఇంత డిబేట్లు ఉండేవే కాదు కదా సో ఆ రోజు మీరు ఎందుకు ఎన్నికలు జరపలేదు అన్న దగ్గర అన్నప్పుడు తెలుగుదేశానికి ఆన్సర్ లేదు ఇన్ రియాలిటీ ఏంటంటే రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం కొరకు కరోనా కొరకు ఈ మాటలు మాట్లాడడం లేదు అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఇందులో మినాహింపు లేదు వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు లేదా కరోనా నుంచి ప్రజలు కాపాడడం కొరకు కాదు తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడతాయనుకున్నప్పుడు ఎన్నికలు పెడతారు తమ రాజకీయ ప్రయోజనాలకు నష్టం అనుకున్నప్పుడు ఎన్నికలు వాయిదా వేస్తారు ఎన్నికలు పెట్టడం వాయిదా వేయడం ఇవన్నీ కూడా స్వీయ రాజకీయ ప్రయోజనాలే తప్ప రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్యము కరోనా ప్రజారోగ్యము ఇవన్నీ మనకు చెప్పడానికి నీతులు మాత్రమే